వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి శిక్ష పడొద్దంటుంది చట్టం. హైడ్రా విషయంలో దోషులందరూ దర్జాగా తప్పించుకొని కాలరెగరేస్తుండగా నిర్దోషులకు మాత్రం శిక్ష పడుతోంది. చెరువుల కబ్జా జరుగుతున్నా కాపాడేందుకు ప్రయత్నించని ఇరిగేషన్ శాఖ, కళ్ళు మూసుకొని రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ, బాజాప్తా డబ్బు తీసుకుని క్రమబద్ధీకరణ చేసిన మున్సిపల్ శాఖ, ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ రెవెన్యూ శాఖ, ఇన్నాళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు హైడ్రా పేరిట సామాన్య ప్రజలను బలి చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్ని అనుమతులు అధికారికంగా ప్రభుత్వమే ఇచ్చి ఇప్పుడు ప్రజలను దోషులుగా నిలబెట్టడం ఎంతవరకు సమంజసమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. నేను అప్పుడు కొనుక్కున్నా, ఇప్పుడు కట్టుకున్నాను, దాంట్లోకి వెళ్ళి నలుగురం పోయి బతకలేము. మేము మా ఇల్లు మాకు కావాలి. పర్మిషన్ తెచ్చుకున్నాం, అన్ని తెచ్చుకున్నాం, పర్మిషన్ తెచ్చుకున్నాం, పట్ట కాగితాలు ఉన్నాయి, లోన్ కూడా తెచ్చుకున్నాను, లోన్ కూడా తెరుచుకున్నా ఇల్లు తాళమేస్తారని. నాకు ఇల్లు కులగొట్టకూడదు అంతే, మేము కులగొడితే బతకలేము. గ్రామకంట మున్సిపాలిటీ కాకముందు గ్రామకంఠానికి సంబంధించిన ఇండ్లు ఇవి. హైడ్రా ఇడేమి అంత కొంపలు ఊగులు ఏం కొట్టుకోప, నీళ్ళు వచ్చి అంతగానం ఏమి ఉరుకరు ఉరుకరు దీంట్లో అంత నష్టం ఏం లేదు ఇక్కడ. కాబట్టి అప్పుడు ఎప్పుడు 15 ఏళ్ల కింద ఎప్పుడు కట్టుకున్నారు? సీకులు సిమెంటుకు ఎంత ధర ఉంది? ఇప్పుడు కూలి నేలలు చేసుకున్నట్టే ఇప్పుడు 200 నుండి 250 బస్త తెచ్చుకున్నారు. అప్పుడు టిప్పర్ ఎంత వేసుకుంది? 40,000 టిప్పర్ వేసుకుంది. అప్పుడు 3,000 కొన్నారు. అప్పుడు ఇప్పుడు ఎంత ప్లాట్ కాస్టు? 15 లక్షలు ప్లాస్టిక్ ఖర్చు పడుతుంది. ఇప్పుడు ఒక ఇల్లు ఇవన్నీ కూల దింగితే ఎట్లా వాళ్ళకి? 24 ఏళ్ళు 22 ఏళ్ళకి వెళ్ళి నీళ్లు రానివి. ఈ రోజు ఎందుకు వచ్చిందంటే అలుగుల చెత్త వాడి మన్ను వచ్చి ఈ నీళ్ళు ఇక్కడ వీళ్ళ ఇండ్లకు వచ్చినాయి. పేద ప్రజల మీదకి రావద్దు. పేద ప్రజల మీద ఇండ్లు కూలగొడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయి. వాళ్ళకు ఒకవేళ ఇండ్లు కూలగొట్టినా ఇండ్లు వేరే జాగాలు చూపించి కూలగొట్టాలి, లేదంటే 50 లక్షలు నష్టపరిహారం అన్న చెల్లించాలి. హైదరాబాద్ లో కూల్చివేతల పర్వం కొనసాగుతుండగా మహబూబ్ నగర్ లో ఇరిగేషన్ శాఖ పేరుతో FTL పరిధిలోని కట్టడాల జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం చర్చనీయాంశంగా మారింది. 2012లో గూగుల్ మ్యాప్ ఆధారంగా రూపొందించిన జాబితా ఇరిగేషన్ శాఖ రూపొందించింది. ఇందులో FTL పరిధిలోకి వచ్చే ఇండ్లు, పాఠశాలలు, ఫంక్షన్ హాలులు, ఇతర కట్టడాల వివరాలను స్పష్టంగా పొందుపరిచారు. ఒకవేళ ఈ జాబితా 2012లోనే రూపొందించి ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండ్లకు, కట్టడాలకు అనుమతులు ఎందుకు ఇచ్చారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాల్కొండ గ్రామంలో FTL లో 12 ఇండ్లు వచ్చినాయని వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. ఒక్కటి కూడా FTL లో లేవు. అది దాదాపుగా 25 సంవత్సరాల కిందనే పట్టదారు 1 సర్వే నెంబర్ 1/1 హరిచంద్రయ్య గౌడ్ గారితో కొనుక్కొని రీచేంజ్ చేసుకున్న తర్వాతనే ఇండ్లు కట్టుకున్నారు. వీళ్ళంతా రోజువారీ కూలీ చేసి మేస్త్రి పని చేసేటోళ్ళే. మొత్తం మీద వీళ్ళు అయితే FTL లో లేని దాన్ని కూడా తీసుకొచ్చి ఇట్లా ఇచ్చినాక నిన్న ఎమ్మెల్యే గారికి కూడా మనం మెమరాండం ఇచ్చినాము. దాంట్లో పర్మిషన్లు ఉన్నాయి, ఆల్రెడీ లోన్లు కూడా చేసుకున్నారు. పులివినన్న ప్రేడ్లనే అవి ఇందిరామ్మ ఇండ్ల ద్వారా ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు. ఇరిగేషన్ శాఖ వద్ద సమగ్ర సమాచారం ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ శాఖకు ఎందుకు తెలియజేయలేదని, వెనక ముందు చూసుకోకుండా మున్సిపల్ శాఖ ఎలా అనుమతులు ఇచ్చిందని సూటిగా ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టి అధికారికంగా అన్ని అనుమతులు తీసుకున్న సామాన్య ప్రజలను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని వారు అంటున్నారు. ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు నడుం బిగించడం బాగానే ఉన్నప్పటికీ ఇంతవరకు అధికారికంగా అనుమతులు ఇచ్చిన ఇండ్ల విషయంలో పునరాలోచించాలని ప్రజలు కోరుతున్నారు. సమాచారం ఇవ్వకుండా దూకుడుగా వ్యవహరిస్తే ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే అవకాశముందని అధికార పార్టీలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.